సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం ఒకటి తెలుగు వాచకం 6వ తరగతి 9వ పాఠం చీమల బారు రాసినవారు పొట్లపల్లి రామారావు పేజీ సంఖ్య 84 నుండి 92 వరకు 1వ భాగం పేజీ సంఖ్య 86 ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా ఏ సీమకు మీరేగెద రీతీరున బారుగట్టి ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహమెక్కడికి కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు ఎవరో ఈ మిము నడిపెడి ఇంగితజ్ఞులింత ఘనులు ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడువలేము మరి మీ పోకడ చిత్రము పనిపాటలు లేక మీరు ప్రాణుమాలి తిరగరహో ఎక్కడికి ఈ ధాన్యము ఎవరిళ్లకు ఈ ఎగుమతి పేజీ సంఖ్య 87 2వ భాగం మడిమాన్యము లేదు మీకు మరి ధాన్యము సమకూర్తురు కళ్ళముకొక గింజయైనా కావే కొల్లలు కొల్లలు ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము గూర్చితిది ఎవడు చూపే కడు దుర్గమమైన బ్రతుకుబాట మీకు ఈ వివేకమీ పొదవు ఎట నేర్చితిరో కాని ఈ శిక్షణ మనిషికున్న ఇకలేములు ఎక్కడివి ఎవరి వద్ద చదువకని ఈ విద్యటు నేర్చితిరి కోటి విద్యలైన తుదకు కూటికే కద మాకైనను ఏమేమో నేర్వదలచి ఎటకెటకో పోయెదము కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనుల కానలేము గదా పేజీ సంఖ్య 88 సారాంశం ఓహో చిన్న చీమల్లారా ఇంత చక్కగా వరుస కట్టి మీరు ఎక్కడికి పోతున్నారు కొట్లాటకి పోతున్నారా లేక పెళ్లికి పోతున్నారా ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో పోతున్నారు ఇంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలివిగల గొప్పవారు ఎవరో ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమే ఇంత సమర్థంగా నడవలేము అట్లాంటిది మీరు ఇంత చక్కగా క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉన్నది కవి ఇందులో చీమల నడతను అద్భుతంగా వర్ణించాడు పనిపాటలు లేకుండా సోమరితనంతో మీరెప్పుడూ తిరుగరు ఈ ధాన్యమంతా ఎక్కడికి తీసుకొని పోతున్నారు ఎవరిండ్లకు ఎగుమతి చేస్తున్నారు పంటలు పండించే భూముల మీకు లేవు అయినా మీరు ధాన్యం సమకూరుస్తారు కళ్ళానికి కళ్ళానికి ఒక గింజ ఏరుకున్నా అవే మీకు అనేక గింజలవుతాయి పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారు ఇట్లాంటి కష్టమైన బతుకుబాట మీకు ఎవరు నేర్పారు చీమలు ధాన్యాన్ని పొదుపు చేసి భద్రపరుస్తాయి ఇటువంటి గుణాన్ని మానవులు నేర్చుకోవాలని కవి భావన ఈ తెలివితేటలు ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారో గాని ఇట్లాంటి క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే దారిద్ర్యం అసలే ఉండదు కదా ఎక్కడ చదవకుండానే ఈ విద్య మీరెట్లా నేర్చారు మేమెన్ని చదువులు చదివినా ఆ చదువులన్నీ
ఈ కూటి కోసమే కదా. ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతాము, కానీ కళ్ళ ముందు తిరిగే మీ వంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా. అంటే మనం చీమలని తేలిగ్గా తీసుకుంటాం, కానీ చీమల నుంచి మనం నేర్చుకునేది చాలా ఉందని కవి భావన.